భారత ఎన్నికల సంఘం సాధారణ ఎన్నికల షెడ్యూల్ వెలువరించిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసులు రిటర్నింగ్ అధికారుల్ని ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా ఎంక్వైరీ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు జరగబోతున్న సమాచారాన్ని ఎంక్వైరీ టీం అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. కేంద్రాన్ని డీఆర్ఓ శ్రీ పద్మజ తెలిపారు. అధికారులు ఎవ్వరు కూడా నిర్లక్ష్యం వహించరాదని, ఎన్నికల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడు ఏం జరుగుతున్నా అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అధికారుల్ని డీఆర్ఓ పద్మజ ఆదేశించారు. మీడియా కేంద్రంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మజ మాట్లాడుతూ, కలెక్టర్ ఆదేశాల మేరకు మీడియా ఎంక్వైరీ టీం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రసారమవుతున్న వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారని, ఈ పరిస్థితుల్లో భాగంగా ఎన్నికలకు విరుద్దంగా ప్రచారం చేసిన వారిపై ఎంక్వైరీ ఉంటుందని, అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ఎన్నికల్లో కష్టపడాలని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. ప్రస్తుతం డిఆర్ఓ నంద్యాలగా పనిచేస్తున్నాను. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ యూనిట్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ యూనిట్స్ పనిచేస్తూ ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనవి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్, ఇంటిగ్రేటెడ్ వెబ్కాస్ట్ మానిటరింగ్ సెల్, ఇంటిగ్రేటెడ్ ఎంసీసీ టీము, తర్వాత రిపోర్ట్స్ మానిటరింగ్ సెల్, పోల్ డే మానిటరింగ్ సెల్, మీడియా మానిటరింగ్ సెల్, సోషల్ మీడియా మానిటరింగ్ సెల్, ఇలాంటివన్నీ కూడా పెట్టడం జరిగింది. దీనికి స్టాఫ్ని వేయడం జరిగింది. డీసీఓ గారు దీనికి మానిటరింగ్ ఆఫీసర్గా ఉంటున్నారు. వీళ్ళు కాకుండా ప్రతి యూనిట్కి కూడా ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కలెక్టర్ గారు పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రతిరోజు మానిటర్ చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ అసిస్టెంట్స్కి ఆదేశాలు ఇస్తూ, వారిని గైడ్ చేస్తూ, ఈ సెక్షను ఎలక్షన్స్కి బాగా సహాయపడేటట్టుగా చేయడానికి ఉపయోగపడుతున్నారు. ఈరోజు ఇది డిఆర్ఓ హెడ్ కింద పనిచేయడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు అన్నీ పరిశీలించి కలెక్టర్ గారు కూడా తొందరలో ఇప్పుడు కొంచెం సేపట్లో విజిట్ చేయబోతున్నారు. ఆయన గైడెన్స్లో, ఇన్స్ట్రక్షన్స్లో ఇంకా ఇది బాగా పనిచేసేటట్టు మేము చూసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కాదమ్మా, ఈరోజు ఒకటి వచ్చింది. ఆర్ఓకి ఫోన్ చేస్తారా? ఆ అబ్బాయి గారు మీరు చేయాలి. మీరు రాసేయండి, నేను పెడతాను.